సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో నూతనంగా దరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డు అర్హులకు రాష్ట ప్రభుత్వం వెంటనే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని సిపిఐ పట్టణ కార్యదర్శి పి వినోద రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని పై విధంగా అన్నారు. నూతన రేషన్ కార్డు మంజూరు కాక దాదాపు 12 సంవత్సరాలు అయిపోయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అర్జీలు పెట్టుకున్నప్పటికీ ఆ ప్రభుత్వం స్పందించలేదు, కొత్త రేషన్ కార్డు ఇవ్వనులేదు. రేషన్ కార్డు లేక చాలా మంది నిరుపేదలు అనేక బెనిఫిట్లు పొందలేకపోతున్నారు అని చెప్పేసి అది ఏదై ఒకటి చేయాలన్నా గానీ అక్కడ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఖచ్చితంగా అడుగుతున్నారు. ఆ రేషన్ కార్డులలో పిల్లల పేరు లేక వాళ్ళకు చాలా కష్టం అవుతుంది. అలాగే 10 సంవత్సరాల కింద ఇంచుమించు ఒక 12 సంవత్సరాల క్రితం మా సదాశివపేట పట్టణంలోని ఆర్ఎంహెచ్ఎస్ స్కూల్ దగ్గర జగ్గారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ లో ఆయన గెలిచినప్పుడు ఎమ్మెల్యే గెలిచినప్పుడు అక్కడ వచ్చి రేషన్ కార్డు ఇచ్చిండు. అప్పటి నుండి ఇప్పటి వరకు మా మిగతా వాళ్ళ పిల్లలు పేద ప్రజలైతే ఎవరైతే ఉన్నారో ఎవరి పేరు కూడా ఇప్పటి వరకు రేషన్ కార్డులో నమోదు కాలేదు. అటువంటిది రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుతున్నాము, ఎందుకంటే ఇప్పుడు రేషన్ కార్డులలో పేరు లెక్కించుకోవచ్చు అని చెప్పేసి అవకాశాన్ని ఇచ్చింది కాబట్టి ప్రతి తొందరలోనే వేగవంతంగా ఈ రేషన్ కార్డులను వేగవంతంగా చేయాలి అమల్లోకి. ఎందుకంటే పిల్లలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు ఆ స్కూళ్ళల్లో మీ రేషన్ కార్డులలో పేర్లు లేవు అని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి కోరేది ఒకటే, వేగవంతంగా ఈ రేషన్ కార్డులని వాళ్ళ పేర్లు నమోదు చేసి వాళ్ళని ముందు తీసుకెళ్లాలని చెప్పేసి మేము సిపిఐలో కోరుతున్నాం. మంజూరు చేయాలని కోరుతున్నాం. ఓకే.